అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మన మధ్య ఎన్నో ప్రశ్నలు మరియు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఒకటే ఇంట్లో నే అందరి అభిప్రాయాలు కలవవు, ఒకరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కలవకుండా వేరువేరుగా ఉన్నప్పుడు మరి అభిప్రాయాలు కొందరివి కలుస్తాయి, మరి కొందరివి కలవవు. అయినా సరే సర్దుకొని జీవిస్తూ ఉంటాం. ఎవరో చేసిన తప్పుకి అందరిని నిందించడం సరైంది కాదు. వ్యక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కూడా, పరిస్థితులు వారిని మారుస్తూ ఉంటాయి. ఒకప్పుడు చెడ్డవాడు ఇప్పుడు మంచివాడుగా, ఇప్పుడు మంచివాడు రేపు చెడ్డవాడుగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మనం పాపాలకి గురి కావద్దు, అక్రమాలు చేయొద్దు, నేరాలకి వెళ్ళకూడదు. ఏదైనా విషయం మన వద్దకు వస్తే, ఏదైనా విషయం మనకు తెలిస్తే, ఎవరైనా మనకు చెప్తే, ముందుగా దాంట్లో ఎంత నిజముంది, ఎన్ని నిజానిజాలు ఉన్నాయి అని తెలుసుకొని సత్యం అసత్యాలను గుర్తించాలి. వాటిని ఉదాహరణకి ఈనాడు సోషల్ మీడియా ఉంది, లేదా అనేక రకాల న్యూస్ చూస్తూ ఉన్నాం. చూసిందల్లా విన్నదల్లా మన దగ్గరికి వచ్చిందల్లా నిజమని మనం గ్యారంటీ చెప్పలేము. అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ మనం చూస్తుంది ఒకటి అవుతుండొచ్చు. అందుకోసమని మనం ఆ విషయంలో ఎవరిని ఎటువంటి మాటలు అనద్దు, ఎటువంటి నిర్ణయాలు సడన్గా తీసుకోవద్దు కూడా. సమయం కాలం దేనికైనా సరే సమాధానం చెప్తుంది. ఎవరికైనా గ్రంథ జ్ఞానం లేదా ఏదైనా విషయ జ్ఞానం లేనప్పుడు అటువంటి వారితో డిబేట్లు చేయకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఖురాన్లో ఏముందో తెలీదు, కొంతమందికి వాళ్ళు ముస్లింలు కూడా అయి ఉంటారు. కొంతమంది ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవని వారు చాలామంది ఉన్నారు. అరబ్బీలో చదువుతున్నారు, అల్హమ్దుల్లా మంచి పనే. కానీ మనం ఏదైతే భాష మాట్లాడుతున్నామో ఆ యొక్క భాషలో మనం చదవని వారు, తెలుసుకునే వారు, అర్థం చేసుకునే వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అటువంటి వారు కూడా ఎవరెవరో చెప్పే మాటలు విని ఆర్గ్యుమెంట్లు డిబేట్లు చేస్తూ ఉంటారు. ఈ విషయం ఖురాన్లో ఉంది అన్నా కూడా, లేదు మాకు ఫలానా వ్యక్తి చెప్పారు అంటే ఆ వ్యక్తి చెప్తే చాలు మాకు అనే అనేటటువంటి వారు కూడా ఉన్నారు. అది ఉందో లేదో కూడా మనకు తెలియదు. అందుకని పూర్తిగా ఖురాన్ చదవకుండా కూడా కొంతమంది డిబేట్ చేస్తూ ఉంటారు. ఖురాన్ చదివినటువంటి వ్యక్తితోటి, తర్జుమాతోటి, అర్థంతో చదివినటువంటి వ్యక్తితోటి, అర్థంతో కాకుండా ఉట్టిగా ఏదో వేరే భాషలో చదివినటువంటి వ్యక్తి, ఈ ఇద్దరు కనుక డిబేట్లు కనుక చేసుకుంటే వారికి సరైన సమాధానం దొరుకుతుందా? అలానే ఎవరికైతే గ్రంథ జ్ఞానం లేదో, ఏదైనా విషయ జ్ఞానం లేనప్పుడు అటువంటి వారితో డిబేట్లు చేయకుండా ఉంటేనే మంచిది. ఇది నా సలహా. ఎవరు ఎంత చెప్పినా కూడా, ఏమన్నా కూడా, ఏమనుకున్నా కూడా, ఎలా బ్రతుకుతున్నా కూడా వారితో మన యొక్క జీవితాన్ని పోల్చుకోకూడదు. ఈ విషయం ఖురాన్లో మనకు తెలియజేయడం జరిగింది. ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకోకూడదు. దేవుడు మనల్ని ఎలా పెట్టాడో, పేదవాడిగా, మధ్యతరగతి వాడిగా, ధనవంతుడిగా ఎలా పెట్టాడు, ఏం జాబ్ చేస్తున్నాం, ఏం బిజినెస్ చేస్తున్నాం, లేదా ఎక్కడ పెట్టాడు, ఏ దేశంలో పెట్టాడు, ఎక్కడ ఉంచాడు, ఎక్కడ మనకి దేవుడు పంపించాడో, ఎక్కడ ఉంచాడో, అలా దానిని ఇష్టపడుతూ జీవించాలి. వేరే వాళ్ళతో పోల్చుకొని మనం బ్రతకడం మంచిది కాదు. ఎవరికి ఏది ఇచ్చి పరీక్షించాలో, ఎవరికి స్వర్గం ఇవ్వాలో, ఎవరికి నరకం ఇవ్వాలో, ఎవరికి ఇహలోకంలో, సమాధిలో, పరలోకంలో ఎవరిని ఎలా పెట్టాలో, అది దైవ నిర్ణయం. అందుకని ఇతరులతో పోల్చుకొని జీవించడం సరైన పద్ధతి కాదు. మనకు ఉన్న దాంట్లో మనం ప్రశాంతంగా జీవించడం సరైన పద్ధతి. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కల్లోలానికి ఒడిగట్టకూడదు. మన మూలంగా సమాజంలో గొడవలు అనేవి రాకూడదు. వీలైనంత వరకు ముందు మనం ప్రశాంతంగా ఉండాలి. ఎవరితో కొట్లాటలు, గొడవలకి వెళ్ళకూడదు. ఆ వెళ్ళే విధంగా వాటికి మనం కారణం కాకూడదు. ఖురాన్లో వాక్యం, మీరు కల్లోలాలను రేకెత్తించొద్దు సమాజంలోని, అల్లా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి నేరాలకు, హరాంలకు వెళ్ళకూడదు అన్నమాట. ఘోరాలకి, క్రైమ్లకి, దొంగతనాలకి ఇటువంటివి చేయకూడదు. చేసేవారిని కూడా ప్రోత్సహించడం కూడా మంచిది కాదు. వారిని ఆ పనుల నుంచి ఆపడం కోసం ప్రయత్నించాలి.
కానీ వాటిని ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎక్కడి నుంచో డీజిల్ దొంగతనం చేసుకొని, అంటే వేరే ఒక ఉద్యోగి ఒక డీజిల్ వెహికల్ నడిపిస్తూ ఉన్నాడు, ఎవరిదన్నా గవర్నమెంట్దో లేదా ప్రైవేట్దో, అక్కడ డ్రైవింగ్ పని చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ ఓనర్కి తెలియకుండా డీజిల్ తీసుకొని వచ్చేసి వేరే వాళ్ళకి బయట తక్కువ రేటుకు అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఇది ఏమిటి, ఆ కొనేటటువంటి వ్యక్తి తక్కువ రేటుకు వస్తుందని కానీ కొంటే ఆ డీజిల్ దొంగతనం చేసుకొని తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తి దీనిని అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాడు, ఈ కొనే వ్యక్తి కొనుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇటువంటి డబ్బు ఇది హరామా కాదా? కొనేవాడు హలాల్లో కొనుక్కున్నా కూడా, కష్టపడ్డ సొమ్ముతో కొనుక్కున్నా కూడా, ఇటు బయట మనకి ప్రభుత్వాలు ఏ రేటుకు అమ్ముతున్నాయో, బయట అందరూ ప్రపంచమంతా ఎలా బతుకుతుందో ఆ పద్ధతి కాకుండా వేరే మార్గాన్ని ఎంచుకొని మనం ఇలా దొంగ పద్ధతి కనుక చేస్తే కనుక చూడండి, మరి ఇది దొంగతనం అవుతుందా లేదా, ఇది హరాం హలాల్ పద్ధతి అయినా సరే ఇది హరాం అవుతుందా లేదా. మనకి ఇటువంటి సొమ్ము ఇటువంటి వాటి ద్వారా మనం సంపాదించి ఆ సంపాదనని మనం మనం తింటూ మన భార్య పిల్లలకు పెడితే వాటి ద్వారా మన యొక్క దువా స్వీకరించబడుతుందా, అల్లా మన నమాజులు అల్లా స్వీకరిస్తాడా, మనం తిన్నది మనకి ఏమైనా పనికి వస్తుందా, మన ఒంటికి పడుతుందా, వేరే వాళ్ళకేమో రూపాయితోటి రోగాలు తగ్గుతూ ఉంటే కొంతమంది కొన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా తగ్గట్లేదు, ఎందుకు ఈ యొక్క అర్కత్ బర్కత్ అనేది ఎందుకు దొరకట్లేదు? అందుకే మనం సంపాదించే సంపాదన కూడా న్యాయమైనది ఉండాలి. రూపాయి అయినా పర్వాలేదు, ఒక పూట పస్తులున్నా పర్వాలేదు, కొన్ని నీళ్ళు తాగి అయినా బతకొచ్చు, లేదా ఒక కజూరు తినైనా బతకొచ్చు, కానీ ఇటువంటి దొంగతనాలు నేరాలు ఘోరాలకి వాటిని ఎంకరేజ్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు అనేది ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. మన మూలంగా సమాజంలో కల్లోలాలు రెక్కెత్తించవద్దు అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో. ఇకపోతే ఎవరు ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం వారైనా సరే ఏ ధర్మంలో వాళ్ళు ఉన్నా సరే మనం మాత్రం అందరితో కలిసిమెలిసి ఉండాలి అని, ఇతరులతో గొడవలు పెట్టుకోవద్దు అని కూడా చెప్పడం జరిగింది. దీనిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆచరించి చూపించారు. ఇక హత్య ఆత్మహత్య ఈ రెండు కూడా పాపాలే. మద్యం మరియు బెట్టింగులు ఈ రెండు కూడా పాపాలని, వడ్డీ ఎవరైతే వడ్డీ వదలలేదో వాళ్ళు ప్రవక్తతోటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మరియు అల్లాతోటి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పారు. వడ్డీ కనుక వదలకపోతే అల్లాతో ఎవరు యుద్ధం చేయగలుగుతారు, అంటే ఎంత పాపం అది. వడ్డీ రాసినా ఇచ్చినా తీసుకున్నా ఇప్పించినా కూడా అందరికీ సమానమైనటువంటి శిక్ష నరకంలో ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశారు. ఇది ఖురాన్లోని వాక్యమే. ఇక అత్యాచారం, నేరాలు, క్రైమ్స్, బంధుత్వ త్రగతింపులు మరియు షిర్క్ ఇవన్నీ కూడా పాపాలు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఖురాన్లో విషయాలు ఇవన్నీ కూడా. ఇకపోతే దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు మరియు సోషల్ వర్క్, సంఘ సేవ లేదా సమాజ సేవ ఇటువంటి ఇవన్నీ కూడా మంచి కార్యాలని, వీటి ద్వారా కూడా పాపాలు క్షమించబడతాయని, పుణ్యాలు పెరుగుతాయని, నరకం నుంచి రక్షించబడవచ్చు అని, స్వర్గంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయని, వీటి ద్వారా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, సమాజ సేవ వీటి ద్వారా ఇటువంటి వాటి ద్వారా మనం దేవుడి యొక్క సామీప్యం పొందవచ్చు అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ఒక ముస్లింగా నేను మీకు నచ్చకపోవచ్చు, నా గడ్డం కానీ, నా ముఖం కానీ, నా టోపీ కానీ, నా బట్టలు కానీ, నా మాట తీరు కానీ మీకు నచ్చకపోవచ్చు, నేను ఎన్ని మంచి పనులు చేసినా కూడా అవి మీకు కనపడకపోవచ్చు, కనిపించినా కూడా మీరు నన్ను సహించుకోవచ్చు, కానీ ఏదైనా పొరపాటు అయితే మాత్రం మొత్తం సమాజాన్ని నిందించడం సరైన పద్ధతి కాదు. ఒక వ్యక్తిని చూసి ఈ యొక్క ధర్మం చెడ్డది అని చెప్పడానికి వీల్లేదు. మనం ఖురాన్ని ఆధారంగా తీసుకోవాలి, ఖురాన్లో ఉన్న విషయాలని మనం ఆధారంగా తీసుకోవాలి. ఖురాన్లో ఉన్న విషయాలని నేను పాటిస్తున్నానో లేదో అది నాకు అల్లాకి తెలుసు. మరి నన్ను చూసి మరి ఏదైనా తప్పు జరిగిపోతే కనుక మొత్తం ఖురాన్ని కానీ ఇస్లాంని కానీ ముస్లింని కానీ నిందించడం కానీ అపార్థం చేసుకోవడం కానీ సరైన పద్ధతి కాదు. మనం ఏదైనా జడ్జి చేయాలంటే ఏమైనా అనుకోవాలంటే కూడా ముందు మనం ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవడానికి ప్రయత్నించాలి. మనం
పుట్టినప్పటి నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్ ఇట్లా ఎన్నో బుక్కులు చదువుకుంటా పోతూ ఉన్నాం. ఇలా ఎన్నో కథలు, ఎన్నో సినిమాలు, ఎన్నో వీడియోలు, ఎన్నో బుక్స్ చదువుకుంటా పోతూ ఉన్నాం. కానీ ఇహలోకంలో చనిపోయిన తర్వాత సమాధి జీవితంలో ఇలియన్ సిజ్జిన్లలో మరియు ప్రళయదినం రోజు పరలోకంలో కూడా ఉపయోగపడేటటువంటి పుస్తకం గ్రంథం ఖురాన్ అని, ఖురాన్లో మరియు అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక జాతులలో, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఈ యొక్క ధర్మాన్ని ఇచ్చి పంపించాడు అని గ్రంథాలలో తెలియజేస్తూ ఉన్నాడు. 124,000 మంది పైగా ప్రవక్తలు వచ్చారు అని కూడా మరి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క గ్రంథం అనేది ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా ఉపయోగపడేటటువంటి ఈ యొక్క పుస్తకం ఏదైతే ఉందో ఖురాన్, సరే దాన్ని మనం పాటించినా పాటించకపోయినా సరే ముందు దాంట్లో ఏముందో మనం మనకొచ్చిన భాషలో ఒక్కసారి చదవటం మంచి పద్ధతి. దీనివల్ల నష్టమైతే లేదు, కానీ ఖురాన్ చదవటం వల్ల కూడా ఇది కూడా ఒక ఆరాధనే అని, దీనివల్ల కూడా పాపాలు క్షమించబడతాయని, దీనివల్ల కూడా పుణ్యాలు లభిస్తాయని, దీనివల్ల అనేక రకాల ప్రార్థనలు స్వీకరించబడతాయని, దీనివల్ల అనేక రకాల స్వస్థతలు, అనేక రకాల స్వస్థతలు జరుగుతాయి, దొరుకుతాయి, దక్కుతాయి అని ఖురాన్లోనే ఖురాన్ గురించి ఖురాన్నే సాక్ష్యమిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల మీద మనం ఖురాన్లో ఒక్క అక్షరం, ఒక పదం కూడా కాదు, ఒక అక్షరం చదివితేనే 10 పుణ్యాలు అని. ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలుగులో ఆ ఈ అంటాం కదండి, అలా ఆ అని చదివినా కూడా 10 పుణ్యాలు అని, ఆ అని చదివితే 20 పుణ్యాలు, ఈ కూడా చదివితే 30 పుణ్యాలు, ఈ అని చదివితే ఇలా 40 పుణ్యాలు, అంటే ఒక్కొక్క అక్షరానికి కూడా ఇలా పుణ్యాలు లభిస్తాయి అని ఖురాన్ చదవటం వల్ల అని. ఈ యొక్క విషయాన్ని అలిఫ్, అంటే అలిఫ్ లా మీమ్ అని ఉంది, అలిఫ్ అనేది ఒక పదం కాదు, అలిఫ్ అనే ఒక అక్షరాన్ని చదివినా కూడా 10 పుణ్యాలు అని. ఈ విధంగా హదీసుల్లో ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పినటువంటి వాక్యాల ద్వారా ఈ యొక్క విషయాన్ని నేను ఉదాహరణగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఖురాన్ చదువుతాం వేస్ట్, ఆ యొక్క టైం వేస్ట్ కాదు, ఆ యొక్క చాలా విలువైనది, అది ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మనకి ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఖురాన్ ఆధారంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైతేనేమి మన హృదయంలో ఏముందో మనల్ని సృష్టించిన ఆ యొక్క దేవుడికి తెలుసు. మనందరం కూడా కలిసిమెలిసి జీవిద్దాం, మనందరికీ కూడా సరైన మార్గాన్ని ప్రసాదించమని, నరకము నుంచి రక్షించమని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, షిర్క్ బిదాతుల నుంచి, ఆపదల నుంచి, అంటరోగాల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, వడ్డీల నుంచి, అప్పుల నుంచి, ఆపదల నుంచి రక్షించమని, మనం ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజు మాజోజుల నుంచి, నరకయాత్ర నుంచి, సమాధి శిక్షల నుంచి కూడా కాపాడమని, నేను మనందరి తరపున కూడా ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి శివకాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై శాంతి శివకాలు కురిపించి, మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో వాటిని నిర్వర్తించడం కోసం, వాటిని తీర్చడం కోసం, వాటిని పాటించడం కోసం కావలసిన శక్తిని, ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు, మా కుటుంబ సభ్యులకి, మా సంతానానికి, మా బంధుమిత్రులకు, ఈ యొక్క ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ ప్రసంగాన్ని ఇతరులకు చేర్చే ప్రతి ఒక్కరికి కూడా, వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను, మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.